जर्नलिस्ट रक्षण आत्मगौरव कोसम तेगिंची कोट्लाडेदे अखिल भारत जर्नलिस्ट फेडरेशन यूनियन अनी नेशनल चेयरमैन राजेश अन्नारु। ई नेल 18वा तेदीन गज्वेल जिल्ला केंद्रंलो निर्वहिंचिन अखिल भारत जर्नलिस्ट फेडरेशन यूनियन राष्ट्र कार्यवर्ग समावेशानिकि हाजरै आयन प्रसंगिंचारु। जर्नलिस्टुलकु ముఖ్యంగా రక్షణ సంక్షేమం ఆత్మగౌరవం వంటి విషయాలపై ఏబీజేఎఫ్ యూనియన్ నిబద్ధత గల జర్నలిస్టులకు అండగా ఉంటుందని, ఈ మధ్య కాలంలో చిన్న పేపర్ పెద్ద పేపర్ సీనియర్ జూనియర్ అనే కొన్ని సమస్యలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు, వీటి దృష్ట్యా ఆయన మాట్లాడుతూ అక్రెడిటేషన్ ఉంటేనే జర్నలిస్టుల అనే అంశం పలు చోట్ల చర్చనీయాంశంగా మారింది, దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు। అక్రెడిటేషన్ అనేది కేవలం ప్రభుత్వ పథకాల రాయితీ మాత్రమే, అక్రెడిటేషన్ ఉంటేనే జర్నలిస్టులు అనేది జర్నలిజం ఏ చట్టంలో లేదని, నిజాన్ని నిర్భయంగా రాసే ప్రతి ఒక్కరూ మరియు సంస్థ ఐడి కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సమాజంలో జర్నలిస్టులు అని అన్నారు। కొంతమంది ఈ మధ్య కాలంలో అవగాహన లేక తోటి జర్నలిస్టులని ఎత్తిపొడిచే మాటలతో అవమానించడం సరికాదని అన్నారు। అనంతరం గజ్వేల్ ఏసీపీ రమేష్ గారు మాట్లాడుతూ, పోలీసులు జర్నలిస్టులు మిత్రులు, ఏ సంఘటన జరిగినా వారు మాకంటే ముందు ఉంటారు, ఎలాంటి జీతాలు లేక కుటుంబం గడపడం కూడా కష్టం, అలాంటి సేవ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం మరియు యూనియన్ వారిని ఆదుకోవాలని, సమాజంలో పోలీసులు జర్నలిస్టులు సోదరభావంతో మెలగాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఏపీ ఏబీజేఎఫ్ నాయకులు కుమార్, స్థానిక మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఏబీజేఎఫ్ రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు లక్ష్మణాచారి, వేణుగోపాలు, లింగం తదితరులు మరియు ఏబీజేఎఫ్ జిల్లా యూనియన్ సభ్యులు పాల్గొన్నారు। మీరు ప్రజలకు భగవాన్ ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మీ కుటుంబం కంటే కూడా సమాజాన్ని ఎక్కువగా చూసుకుంటూ మీరు రోజు ముందుకు పోతున్నటువంటి అందరి సోదరులు కాబట్టి మీ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతోషంగా ఉండాలని మొట్టమొదటిగా నేను కోరుకుంటూ, మీ అభివృద్ధి ఆ జగన్మాత మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీకు ఎప్పుడు కూడా విధంగా దీవెన ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు అఖిల భారత స్థాయిలో జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రభుత్వానికి వారికి చేరవేస్తూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం ఈ ఏబీజేఎఫ్ ద్వారా ఉంటుంది। కాబట్టి ఇటువంటి కార్యవర్గ సమావేశాల్లో ఈ కష్ట సుఖాలు ఒకరికొకరు షేర్ చేసుకొని మీ సాధన బాధలు చర్చించుకొని మీ అందరూ కూడా రాబో దినాలలో ఒక చైతన్యవంతంగా మీరు ఎలా ముందుకోతారు సమాజం అనేది ఈ కార్యవర్గ సమావేశం యొక్క ఇతివృత్తం। కాబట్టి ఈ కార్యవర్గ సమావేశానికి గజ్వేల్ పట్టణంలో ఒక మున్సిపల్ చైర్మన్గా నేనున్నప్పుడు చెప్పుకోవడము నాకు చాలా ఆనందం, సరే నిజంగానే చాలా సంతోషం। పత్రికా రంగం అనేది ప్రజాస్వామ్యం లోపల ఉన్నాను, ఒక ప్రజాస్వామ్యానికి కావాల్సిన నాలుగు స్తంభాలు ఉన్నాయి, ఏ ప్రజాస్వామ్యం అయినా సక్సెస్ఫుల్గా ఉండాలంటే నాలుగు స్తంభాలు ఉంటాయి, ఆ నాలుగు స్తంభాల లోపల ఇది ఒక మూల స్తంభం, పత్రికా రంగం అనేది ఒక ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా ఉంటుంది। పత్రికా రంగమే పత్రికా విలేకరులు మీరే ఒక జ్యుడిషియరీ కానీ ఒక ఎగ్జిక్యూటివ్ కానీ ఒక లెజిస్లేటివ్ కానీ మీరు కళ్ళు చెవులు అన్నీ మీరే అవుతారు, మీ ద్వారానే గవర్నమెంట్ కానీ లేకుండా మిగతా అన్నిటి కానీ వాస్తవాలు తెలుస్తా ఉంటాయి, అందుకనే దీన్ని మూలస్తంభంగా అభివర్ణించాను। సరే మన ఆ విషయాన్ని పక్కకు పెడితే వృత్తిపరంగా మీరు ఎప్పటికీ కొట్లాడలేదంటలో మీరుగానే కొట్లాడుతుంది, మీ వృత్తిలో మాకెన్ని కష్టాలు ఉంటాయి మాకంటే ఎక్కువ మీకు ఎక్కువ కష్టాలు ఉంటాయి, ఎందుకంటే చాలా ప్రత్యేకంగా చూసిన వాళ్ళని అట్లా నేను చెప్తాను, ఏ ప్రోగ్రాంలో కానీ వార్తా సేకరణలో కానీ రకరకాలైనటువంటి మీకు ఉన్నటువంటి ప్రత్యేక ఇబ్బందులు మాకు ఎటువంటి ధీమా మీ అందరూ ఎటువంటి ధీమా ఉంది అనేది మీకు తెలియాలి। ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా అండర్లైన్ చేసి చెప్పే విషయం ఏంటంటే, ఒక నా తెలుగు అర్థం కాకపోతే మరొకసారి అడగండి వినడం పెట్టుకోకుండా, మీరు ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న పేపర్ పెద్ద పేపర్ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ ఇవేముండవు, అవి ఎవరు మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ మాట్లాడుకోవాలి, సిఇఫ్ ఐ మన్ ఓనర్ ఆఫ్ వన్ ఛానల్, నేను ఒక 100,000 రూపాయలతో ఛానల్ పెట్టాను, రామోజీరావు 1,000 కోట్లతో ఛానల్ పెట్టాను, మేమిద్దరం మాట్లాడుకోవాలి। ఏబీజేఎఫ్ యూనియన్ జిందాబాద్।
జర్నలిజం జర్నలిస్ట్ వర్ధిల్లాలి. నిజం జర్నలిజం జిందాబాద్, జర్నలిస్టులైక్య జెండ ఎగరేస్తాం, ప్రజా లక్ష్య సాధనకై కదం తొక్కి కదులుతాం, రాజేషన్న బాటలో మేమంతా నడుస్తాం. ఏబీజేఎఫ్ యూనియన్ జిందాబాద్, జర్నలిజం జర్నలిస్టు వర్ధిల్లాలి. ఇజం ఇజం జర్నలిజం. పయనం సాగిస్తాం, ప్రపంచ వార్త పోగే ఆ సుడిగాలులవుతాము, వాగు వంక అడ్డైనా సునామీ ఎదురైనా వార్తను అందించే తొలి వెలుగులవుతాము. ఏబీజేఎఫ్ యూనియన్ జిందాబాద్, జర్నలిజం జర్నలిస్టు వర్ధిల్లాలి. ఇజం ఇజం జర్నలిజం.